రాయల్ బెంగాల్ టైగర్ విశాఖ జిల్లాలో హల్చల్ చేసిన ఘటన తెలిసిందే. అయితే ఇప్పుడు బెంగాల్ టైగర్ విజయనగరం జిల్లాలో ప్రవేశించి అడవి ప్రాంతానికి వెళ్లిపోయింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి సబ్బవరం మండలం ఎల్లుపిలో బెంగాల్ టైగర్ ప్రత్యక్షమైంది. అంతే కాదు, ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుగారి కొబ్బరి తోటల్లో నివాసమున్న కోటియడ అప్పలరాముకి చెందిన గేదెపై విరుచుకుపడి దాడి చేసింది. దీంతో మేతమేస్తున్న గేదెపై టైగర్ దాడికి పాల్పడడంతో రాము కేకలు వేస్తూ బయటికి రాగా దాన్ని వదిలి కొంత దూరంలో గడ్డి మేస్తున్న రెండు ఆవులపై చేసింది. ఒక ఆవు మృతదేహాన్ని వదిలి మరో ఆవుని పీక పట్టుకుని దూరంగా లాక్కునిపోయి తినేసింది. దీంతో భయభ్రాంతులైన రాము కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. తర్వాత అటవీశాఖ అధికారులకు ఫోన్ సమాచారం ఇచ్చారు. దీంతో పెందుర్తి అటవీశాఖ రేంజ్ అధికారి రామారావు డాక్టర్ అప్పలరామకు ఆవుల కలేబరులు వైపు వెళ్లొద్దని కొన్ని సూచనలు చేశారన్నారు. తమ సమాచారం అందించిన అరగంటలో అటవీశాఖ అధికారులు చేరుకున్నారని రాము మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆదివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఫారెస్ట్ గార్డులు వసంత మరో యువతితో పాటు ఇద్దరు టెక్నికల్ సిబ్బంది జీవిత సహా నిఘా వేసి ఉండటం కనిపించింది. వారు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆవుల మృత కలేబారాలున్న చోట సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మీ అందరు తెలుసు, ఆ రోజు పులి మీ ఊరు రాగానే చాలా మంది జనరల్ గా సహజం, మనం ఒక ఘోర ముఖం వన్య ప్రాణి ఏదైనా మన చుట్టుపక్కలకు వచ్చిందంటే భయం వేస్తుంది ఎవరికైనా. మనం ముఖ్యంగా మీ అందరు కూడా కొంత భయపడిన మాట వాస్తవం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాలు మా ఊరు వచ్చిందంటే మా ఊరు వచ్చిందని చెప్పి చాలా మంది పులి చూసి పులి వచ్చిందన్న ఒక దీనిలో చాలా మంది చాలా పనులు మానేశారు. కొంతమంది పశువులు నష్టపోయారు, కొన్ని కొంతమంది భయంతో బయటకు కూడా రాకుండా పరిస్థితి ఏర్పడింది. సో ఈ ఆ సమయంలో ఇమీడియట్గా అటవీ శాఖ ఇమీడియట్గా అప్రమత్తమై మా సెక్షన్ సిబ్బంది ముఖ్యంగా మా సెక్షన్ ఆఫీసర్ రామారావు గారు అలాగే మా బీటీ ఆఫీసర్లు సిబ్బంది అందరూ కూడా తక్షణం రావడం జరిగింది. నేను కూడా ఆ రోజు వచ్చాను, ఈ నాడపోరు వచ్చి ఆ లోపల మనం అక్కడ ఆ కొండ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇమీడియట్గా అటవీ శాఖ నుండి ఇమీడియట్గా మీ అందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడ అలాగే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. తక్షణమే ఎవరు కూడా బయటికి వెళ్ళకండి, సాయంత్రం పూట వెళ్ళకండి, ఉదయం పూట వెళ్ళకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీ అందరికీ చెప్పడం జరిగింది. అంటే మీరే కాదు, మొత్తం చుట్టుపక్కల మండలాల్లో కూడా చోడవరం మండలం కానీ, సబ్బవరం మండలం కానీ, లేకపోతే కోటపూడి మండలం కానీ, ఇన్ని గ్రామాల్లో కూడా అందరికీ కూడా అప్రమత్తం చేయడం. అందుకోసం మనకి ఆల్మోస్ట్ మాకు నెల రోజుల పాటు ఈ విశాఖపట్నం పరిధిలో తిరిగింది. అంటే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ కూడా మనుషులకు ఎవరికి కూడా హాని జరగకుండా మేము చూసుకున్నాం. అయితే పులికి ఇక్కడ రెండు పాయింట్స్ ఏంటంటే, పులికి హాని జరగకూడదు, మనుషులకి హాని జరగకూడదు. పులికి హాని జరిగినా మాకు ఇబ్బంది, మనుషులకి హాని జరిగినా ఇబ్బంది. సో ఏదో విధంగా పులిని కూడా జాగ్రత్తగా మనం పట్టుకుని మళ్ళీ వేరే అడవుల్లో వదలదామని ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పులి మాత్రం చాలా తెలివితేటలుగా అది భువనేశ్వరం కూడా తప్పించుకొని తని వెళ్ళిపోయింది. కానీ ఏదైనా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ విజయనగరం జిల్లా వెళ్ళిపోతుంది. సో అలాగే మొత్తానికి అయితే దట్టమైన అడవుల వైపు దాని ప్రయాణం కొనసాగుతుంది. మరి ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు చాలామంది వాళ్ళ యొక్క పశువులను కోల్పోవడం జరిగింది. మరి వాళ్ళకి అదే జీవనాధారం ఒక రకంగా. మేము ఒకటే ఆలోచించాం, మేము అంటనే మా పై అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఎలా ఉంది పరిస్థితి, ప్రజలందరూ కూడా ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళ యొక్క పశువులు కోల్పోతే వాళ్ళు నిజంగా చాలా గొప్ప ఆధారం అయినటువంటి వాళ్ళకి ఆధారాన్ని కోల్పోవట్లేక వాళ్ళకి తక్షణమే మనం కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకి బాగుండదని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి గవర్నమెంట్ వారికి నా యొక్క విన్నపం మాకు చెప్పి జరిగిన వెంటనే స్పందించి దానికి కొద్దిపాటి టైంలోనే అమౌంట్ డబ్బుల పరంగా నష్టంకి నష్టపరిహారం అంటే మనం కొనుక్కుంటే 10,000 అయితే ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చినట్టే తప్ప కానీ రైతు నష్టపోయాడు, 1,000 రూపాయలు 500 నష్టపోయాడు అన్న దీని లేకుండా ఎక్కువ మొత్తంలోనే అమౌంట్ ఇవ్వడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాము. పులి అకస్మాత్తుగా సంచరించి పశువులు మేకల కాపర్ల నుంచి వారి ఇబ్బంది పెట్టి రెండు మేకలని సంహరించడం అనేది జరిగింది. హుటాహుటిన తెలిసిన వెంటనే వచ్చి ఫారెస్ట్ అధికారి వారు మొత్తం బృందం అంతా కూడా వచ్చి వారిని పూర్తిగా చూసి డాక్టర్ గారి చేత ఇమీడియట్లీ అది పోస్టుమార్టం కూడా చేయించి వారికి ఈరోజు తగు
నష్ట పరిహారం అనేది ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఆ యొక్క రైతుని ఆదుకున్నారు అలాగనే సాటి వారికి అందరికీ కూడా స్ఫూర్తిని నింపారు నిజంగా వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రెండు మేకలకు 22000 రూపాయలు చొప్పున ఇద్దరికి 44000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నటువంటి వారికి మా గ్రామం తరపు నుంచి మా తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము।